వెల్కమ్ టు ఎంఎస్ డి వరల్డ్ ఫ్యామిలీ. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏంటంటే పరిస్థితులు అనుగుణంగా మారి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఎందుకు చెప్తానంటే నాకు అసలు ఆన్లైన్ షాపింగ్ అంటేనే ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం చూసి దాన్ని టచ్ చేసి ఆ ఫీల్ అప్పుడు మన బ్రెయిన్ కొన్ని సజెస్ట్ చేస్తుంది కదా, ఆ విధంగా ఫాలో అవ్వడం నాకు ఇష్టం. అంతేకాని ఆన్లైన్లో పిక్చర్ చూసేసి దానికి తీసేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాంటి నా చేత కూడా ఈ కరోనా ఆన్లైన్ షాపింగ్ చేయించేసింది. అంటే ఫస్ట్లో నేను ఆన్లైన్ షాప్ చేసినప్పుడు ఏంటంటే భయం భయంగా ఒకటి ఆర్డర్ చేశాను. ఒకటి ఆర్డర్ చేసినప్పుడు అది వస్తే ఎలా ఓకే బాగుంది కదా, నెక్స్ట్ ఇంకొక రెండు అనమాట అలా ఆర్డర్ చేశాను. కానీ ఏంటంటే ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా అని ఒకేసారి నాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాను, మొదలు పెట్టాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అస్తమానం ఆర్డర్ పెట్టుకోవడం, దాని గురించి కలెక్ట్ చేసుకోవడం, ఇదంతా మళ్ళీ ఎందుకు అని నాకు ఏదైతే కావాలో అవి నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను, చక్కగా తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ కుర్తీస్ గురించి రివ్యూ చేయబోతున్నాను అనమాట నేను. కానీ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆన్లైన్ షాపింగ్ వల్ల అంటే లాభమా నష్టమా, అంటే లాభమా నష్టమా అని ఇప్పుడు నేను ఏమీ డిస్కషన్ పెట్టట్లేదు. కానీ ఏంటంటే నేను భయపడినంత అంటే భయపడిన వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుందేమో తెలియదు, బట్ ఏంటంటే ఇది సిచ్యువేషన్ చెప్పడం వల్ల ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది కదా, అందుకని అనమాట చెప్తున్నాను. ఏంటంటే నేను గ్రాసరీస్ తీసుకున్నాను ఆన్లైన్లో, అమెజాన్లో తీసుకున్నాను. తీసుకుంటే ఆ టైంలో కొంచెం ట్రాన్స్పోర్ట్ అది కష్టంగా ఉండినట్టుంది. ఒక 15 డేస్ అయినా రాలేదు, 20 డేస్ అయినా రాలేదు, అంటే మనకి ఆర్డర్ ఈరోజు వస్తుందని చెప్తుంది కదా, ఆ తర్వాత కూడా రాలేదన్నమాట. రాలేదు కదా అని అప్పుడు అంటే వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు కదా, ఇట్స్ పోస్ట్పోన్ అని. అప్పుడు వాళ్ళు ఇంకో మెసేజ్ ఏం చేస్తారంటే వెదర్ అంటే మీకు కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, ఇట్ విల్ బి ద అమౌంట్ విల్ బి రిఫండ్ అనమాట, అమౌంట్ రిఫండ్ వచ్చేస్తుంది మీకు అని చెప్పారు. అంటే మేము ఏమనుకున్నామంటే అలాగో టైం పడుతుంది కదా, అదేదో మరి మనకి గ్రోసరీస్ అంటే మనకి ఎసెన్షియల్స్ కూడా ఉంటాయి కదా అందులో. ఇప్పుడు క్లాతింగ్ అంటే అదంతా ఎసెన్షియల్ కాదు, ఎప్పుడు వచ్చినా పర్లేదని వదిలేస్తాం. కానీ ఇందులో ఎసెన్షియల్ కూడా ఉంటాయి కాబట్టి ఓకే మనం ఇందులో అవ్వకపోతే షాప్కి వెళ్ళైనా తెచ్చుకుందాం అని మేము క్యాన్సిల్ చేసేస్తాం అనమాట. క్యాన్సిల్ చేసేస్తే అమౌంట్ అదే మేము ఏ బ్యాంక్ నుంచి అయితే కట్టామో ఆ బ్యాంక్కి రిఫండ్ అయిపోయింది అని మెసేజ్ వచ్చింది. బట్ అది మాకు క్రెడిట్ అకౌంట్లోకి ఆ అమౌంట్ రాలేదన్నమాట. ఓకే అకౌంట్లోకి రాలేదు కదా అని అగైన్ మేము అమెజాన్లో కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఓకే మేము ఒక కోడ్ పంపిస్తున్నాము, ఆ కోడ్ మీరు ఎస్బీఐకి వెళ్ళి అక్కడ ఆ కోడ్ చెప్తే దాన్ని బట్టి మీకు ప్రాసెసింగ్ జరుగుతుంది, మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది. దెన్ ఎస్బీఐకి కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. ఎస్బీఐ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఇక్కడ అటువంటిది ఏమీ లేదు, మీరు బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు మీకు చెప్తారు అని. ఓకే బ్యాంక్కి వెళ్ళి కనుక్కున్నాం. వాళ్ళు అన్నారు ఇప్పుడు బ్యాంక్లో కాదు మీరు ఎస్ఎంఎస్ పెట్టండి, సారీ మెయిల్ పెట్టండి మా ఎస్బీఐ ఈమెయిల్కి మెయిల్ చేయండి అన్నారు. అఫ్ కోర్స్ ఏంటంటే మనం ఆన్లైన్ షాపింగ్ ఎందుకు చేస్తున్నాం, బయటికి వెళ్ళకూడదు, మనకి అది ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా క్లియర్ చేసుకొని అన్ని చేసుకోవడానికి మనకు టైం దొరుకుతుందని పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ షాపింగ్ షాప్కి వెళ్ళడము తప్పలేదు, అదేవిధంగా ఈ బ్యాంక్ చుట్టూ తిరగడము, మరి బ్యాంక్ వెళ్ళమన్నారు కదా సో బ్యాంక్ చుట్టూ తిరగడం, ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇంకెందుకు అదేదో షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని అనిపించింది అనమాట. అది చెప్తున్నాను అంటే ఏంటంటే ఇంకా ఇప్పుడు కూడా నాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఆ డబ్బులు నా అకౌంట్లోకి రాలేదు, స్టిల్ నేను ప్రాసెసింగ్ అనమాట. అంటే అది నేను అమెజాన్ తప్పు అని చెప్పట్లేదు, ఎస్బీఐ తప్పు అని చెప్పట్లేదు, ఎందుకంటే అందులో ఎందులో తప్పు ఉన్నది నాకు ఇంకా ఇప్పటికొచ్చి అర్థం కాలేదు. అంటే అది అకౌంట్ మన దాంట్లో పడితే అది ఎవరు చేశారు ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి కదా. స్టిల్ బ్యాంకులకి కస్టమర్ కేర్ ఫోన్ చేయడం, ఆ బ్యాంకు వెళ్ళడం ఇది జరుగుతూనే ఉందన్నమాట. అందుకని చెప్తున్నాను దాని వల్ల ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైనప్పుడు ఏంటంటే కొన్నాళ్ళ వరకు ఈ ఆన్లైన్ షాపింగ్ చేయకపోవడం మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో కమ్ టు దిస్ కుర్తీస్ అనమాట, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కుర్తీ. ఇది నాకు ఇది ఏంటంటే కోట్ అనమాట ఇది, అండ్ గ్రీన్ కలర్ టాప్ అండ్ బాటమ్ ఆల్సో ద సేమ్ లైక్ ఇలా అనమాట. కిందన బాటమ్ పెలాజో వచ్చింది, పెలాజో వచ్చింది అండ్ ద సేమ్ కోట్ కూడా వచ్చింది. కుర్తీ అయితే ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ కుర్తీ. ప్లెయిన్ కుర్తీ ఉంది అండ్ కోట్
అంటే రెగ్యులర్ గా మనం ఏంటంటే కుర్తీస్ వేసుకుని చున్నీస్ వేసుకోవడం లేకపోతే నార్మల్ గా ఓన్లీ చున్నీ లేకుండా కుర్తీ వేసుకోవడం దుప్పట లేకుండా వేసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా కొంచెం వెరైటీగా ఇలాగ కోట్ రావడం నాకు బాగా నచ్చింది అందుకని తీసుకున్నాను అన్నమాట మీకు ఎలా అనిపించింది ఇస్ కాస్ట్ కూడా చెప్పాలి కదా దిస్ ఇస్ అరౌండ్ 700 అన్నమాట 750 ఇది ఇది కూడా ఏంటంటే పెలాజో వచ్చింది అంటే ఇది కాటన్ కాదు రేయన్ అనుకుంటాను అండ్ ఇది టాప్ అన్నమాట ఇది బోట్ నెక్ వచ్చింది ఓన్లీ బాటమ్ అండ్ దిస్ టాప్ 3/4 హ్యాండ్స్ అండ్ ఇలా బాంధిని ప్రింట్ వచ్చింది అండ్ టూ కలర్స్ అనమాట గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో బ్లూష్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా 650 అలా అనమాట ఇది అండ్ ఇందాక ఇది చెప్పలేదు కదా ఇదేంటంటే క్లాత్ కాటన్ ప్యూర్ కాటన్ అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు సమ్మర్ లాగే ఉంది కదా ఇప్పుడేమీ వర్షాకాలం అనిపించట్లేదు సో ఏంటంటే ఇప్పుడు వేసుకోవడానికి సంవత్సరం అంతా వేసుకోవచ్చు ఎందుకంటే సంవత్సరం అంతా సమ్మర్లానే ఉంది కాబట్టి ఇదైతే ప్యూర్ కాటన్ అనమాట ఇది స్వెట్ కూడా పీల్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ సరిగా వినిపించదు కదా సో ఫ్యాన్ లేదు సో ఫుల్ స్వెట్ అనమాట అండ్ దిస్ ఈజ్ థర్డ్ వన్ సి ఎంత మంచి ఎల్లో కలర్ అనమాట చాలా రోజులు అయింది ఎంత మంచి ఎల్లో కలర్ అంటే ఎక్కువ నేను ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే అన్ని పింక్ కలర్స్ ఇవే తీసేసుకుంటున్నాను అనమాట పింక్ గ్రీన్ తీసుకుంటాను ఎక్కువ సో ఎల్లో తీసుకుని చాలా రోజులు అయింది సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఏంటంటే ఇది కూడా ఫుల్ కాటన్ ఇది పైన నెక్ అయితే ఇలా వచ్చింది నెక్ ఇలా వచ్చింది అండ్ సైడ్ స్లిట్ అండ్ బాటమ్ కూడా ద సేమ్ ఇలానే వచ్చింది అనమాట అంటే క్లాత్ ఇలా సేమ్ క్లాత్ ఎస్ దిస్ ఇస్ ద సేమ్ క్లాత్ అనమాట ఇది అంటే ఇది కూడా అంతే 650 అంతో 600 650 ఇది అయితే దీనికి చున్నీ కూడా వచ్చింది మనకి దుప్పట్టా అండ్ దట్ ఫుల్ కుర్తా సెట్ విత్ దుప్పట్టా ఇంత తక్కువలో అంటే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే కాటన్స్ ఇప్పుడు కాటన్స్లో అంటే సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది కాబట్టి కాటన్స్ తప్ప వేరే వేసుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే చవటలు చూసారు కదా ఎలా పట్టేస్తున్నాయో అని చెప్ప మనకి ఎప్పుడైనా చవటలు పట్టిస్తే ఈ దుప్పట్టాతో కూడా చక్కగా పిలుచుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా కాటనే కదా సో సీ దిస్ ఈస్ ద ఫోర్త్ వన్ ఇదైతే ఇంకా చాలా బాగుంది బ్లాక్ లవర్స్కి అయితే సూపర్ ఉంటుంది ఇది ఏంటంటే బాటమ్ అనమాట బాటమ్ ఫుల్ ఇదంతా గోల్డ్ ప్రింట్ వచ్చింది అండ్ కిందనైతే ఇంకా చాలా బాగుంది అండ్ ఆల్సో ఈ ఇదేంటంటాం ఇది కిందన ఈ విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట చాలా బాగుంది ఇది దిస్ ఈస్ బాటమ్ అండ్ టాప్ బ్లాక్ కలర్డ్ అనమాట ప్లెయిన్ బ్లాక్ కలర్ దీనికి దుప్పట్టా అయితే రాలేదు దీని కాస్ట్ చూసారంటే మీరు ఆశ్చర్యపోతారనమాట ఇంత తక్కువ కాస్ట్లో కూడా కాటన్ కొనుక్కోవచ్చా అని ఇది 3/4 హ్యాండ్స్ అదే సేమ్ మన బోర్డర్లో ఏదైతే ప్రింట్ ఉందో అదే ప్రింట్ ఉందన్నమాట ఇక్కడ కూడా హ్యాండ్స్కి అండ్ ఆల్సో ఇక్కడ చూసారు కదా అదే సేమ్ ప్రింట్ ఇక్కడ వరకు వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఫుల్ బ్లాకే ఇక్కడ ఇంకా బటన్స్ వచ్చాయన్నమాట గోల్డ్ బటన్స్ వచ్చాయి ఇవన్నీ అండ్ కిందన ఒక స్లిట్ కూడా వచ్చింది ఇక్కడ స్లిట్ ముందుకి స్లిట్ వచ్చింది అదే సైడ్ స్లిట్ కూడా ఉందన్నమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ నాకైతే సూపర్గా నచ్చింది అబ్బా మీకు ఇది ఇంకొకటి ఇది కూడా కాటనే ఫుల్ అండ్ చెప్పాను కదా పింక్ కలర్స్ ఎక్కువ తీసేసుకుంటున్నాను అదే చాలా పింక్ కలర్స్ ఎక్కువైపోతున్నాయి అసలు దీనికి ముందు ఒక ఇంకో వీడియో ఉంది అందులో కూడా ఈ కుర్తీస్ కుర్తా సెట్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూడండి ఏంటంటే అవి తెలుస్తుందన్నమాట పింక్ అంటే ఎంత ఇష్టం పింక్ అస్తమానం తీసేసుకుంటున్నాను చూసారు కదా
ఇది నెక్ కాలర్ నెక్ వచ్చింది అండ్ సైడ్ స్లిట్స్ అండ్ ఆల్సో ఫ్రంట్ స్లిట్ అన్నమాట దీనికి బాటమ్ ఏంటంటే ఇది ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మాత్రం పెలజో కాదు పెలజో అని మెన్షన్ చేశారు కానీ బట్ పెలజో కాదు చిన్న విడ్త్ తక్కువ ఉంది ఇదన్నమాట ఎలా అనిపించే మీకు నాకైతే దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ 600 అనుకుంటా అంటే 500 600 700 ఇందులో మనకి కాటన్ ఇలా వచ్చేస్తుందంటే నాకైతే చాలా అమేజింగ్ సింగింగ్ లా అనిపిస్తుంది అన్నమాట ఎంత చక్క హ్యాపీగా ఈ కాటన్ చేసుకుని ఎలాగోలాగా గడిపేయచ్చు ఇంకా సిల్క్స్ అవన్నీ వేసుకోలేకపోతున్నాం కదా ఫుల్ సమ్మర్ కాబట్టి ఓకే మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ షేర్ అండ్ కామెంట్ బై బై.